ఈ రోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో పిల్లలు, ఇచ్చినటువంటి లెక్కను ఒకసారి చూద్దాం. క్రింద ఇవ్వబడిన సంఖ్యను 2 బేసి ప్రధాన సంఖ్యను మొత్తంగా తెలుపుము అన్నారు. 18 మనకి ఇచ్చినటువంటి సంఖ్య, ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. సాధన, మనకి ఒక సంఖ్య ఇచ్చారు, ఆ సంఖ్యని 2 బేసి ప్రధాన సంఖ్యను మొత్తంగా రాయమంటారు. మనకి ఇచ్చినటువంటి సంఖ్య 18. ఈ సంఖ్యని మనం ఏ విధంగా రాయాలి అంటే 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా, అంటే బేసి ప్రధాన సంఖ్య ఇవి 2 బేసి ప్రధాన సంఖ్యలు, వీటి మొత్తముగా మనం రాయచ్చు, వీటి మొత్తంగా మనం రాయచ్చు. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము 18 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, 18 నేను 11+7గా రాసుకోవచ్చు. ఏ సంఖ్యలన్నా రాసుకోవచ్చు, కాబట్టి నేను 18+7గా రాసుకుంటున్నాను. ఇక్కడ చూద్దాం మనం, 11 అనేది ఏంటి? 11 మనకి మామూలుగా తెలుసు, 11 అనేది మనకి బేసి సంఖ్య. అదేవిధంగా 7 కూడా మనకి బేసి సంఖ్య. 7 కూడా మనకి బేసి సంఖ్య. మనకి బేసి సంఖ్యతో పాటు ఆ సంఖ్యలు ఏమవ్వాలి? ప్రధాన సంఖ్యలు కూడా అవ్వాలి. ఇప్పుడు 11 అనే దానికి కారణాంకాలు రాసుకుంటే 11 11 ఎక్కలు తప్ప ఏ ఇంకెక్కలను కూడా రాదు. చూద్దాం మనకి, 1 లేదా దానికి అదే కారణాంకాలు గల సంఖ్యలను ఏమంటారు? ప్రధాన సంఖ్యలు అని అంటారు. కాబట్టి 11 అనేది బేసి సంఖ్య, దానితో పాటు ప్రధాన సంఖ్య కూడా అయింది. అదేవిధంగా మనం 7ని కనుక తీసుకుంటే, 7 అని 7 కారణాంకాలు రాసుకుంటే 7 1 7 1 తప్ప ఏ ఎక్కడో రాదు. 1 లేదా దానికి అదే కారణాంకాలు గల సంఖ్యలు ఏమంటారని చెప్పాను? ప్రధాన సంఖ్యలు. కాబట్టి 7 అనేది బేసి సంఖ్య అయింది, దాంతో పాటు ప్రధాన సంఖ్య కూడా అయింది. అంటే 11 అనేది బేసి ప్రధాన సంఖ్య, 7 అనేది కూడా బేసి ప్రధాన సంఖ్య. కాబట్టి ఇచ్చిన సంఖ్యను నేను 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాశాను. ఇచ్చిన సంఖ్య 18, దానిని 2 బేసి ప్రధాన సంఖ్యలుగా రాస్తాను. అంటే 11 బేసి ప్రధాన సంఖ్య, 7 బేసి ప్రధాన సంఖ్య, వాటి మొత్తం. ఇది మనకి ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.